Sí, no, ya. Ve el primer What will be allowed for 17 years? Registration of water. Identification of water. Phone? Yeah. Without objection, identify. Next, registration of water. Then registration is under engine will incubate. Okay. Here incubate. Incubate office. So, in there is one person always here. He is the officer of the in-charge. Okay. He is the assistant president officer, what treatment level? అక్కడ నుంచి వెబ్కాస్ట్ ఇక్కడ అండి అబ్బా ప్లీజ్ ప్లీజ్ కొంచెం ఇక్కడ కెమెరా లైవ్ ఒక ఓటర్ రీచ్ అయ్యా ఒకటి బ్యాలెట్ బీటా కాస్ట్ బీటా ఇట్లా అదే నాకు అందులో లైట్ వస్తుందా రాదా లైట్ వచ్చి స్లిప్ పడిపోయిన తర్వాత మళ్ళీ లైట్ ఇది 12 సపోజ్ ఇక్కడ అభ్యర్థి ఉన్నాడు అనుకోండి నంబర్ 9 బాక్స్ లో నా 16 నంబర్ అని చెప్పుకుంటాడు మేము రెడ్ తోటి ప్లాస్టిక్ స్టిక్కర్ రాస్తాం అది ఇట్ హాస్ టు బి ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ బట్ స్టిక్కర్ వస్తుంది ఇక్కడే ప్రోగ్రామ్ చేసి పెడతారా ఇక్కడ ఏ పోలింగ్ స్టేషన్ ఏజెంట్లకు మార్నింగ్ 5:00 to 4:30 మాక్ పోల్ చేసి హోటల్ కాస్ట్ చేసి టోటల్ చేసి సిఆర్ చేసి టోటలింగ్ చూపెట్టి వీ ప్యాట్ స్లిప్ తీసి లెక్క పెట్టి అకౌంట్ ఫర్ చేసినాకే సీల్ వేస్తాం ఆ సీల్ మీద ఏజెంట్ సంతకం సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏజెంట్ సంతకం పెట్టేటప్పుడు మీరు అవన్నీ చూపిస్తారు వాళ్ళు వాళ్ళు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది ఏజెంట్స్ ఓన్లీ విల్ కనెక్ట్ మాక్ పోల్ రిజల్ట్ ఆఫ్ మాక్ పోల్ విల్ బి షోన్ కంట్రోల్ యూనిట్ 4:00 నుంచి 6:00 2 అవర్స్ పడుతుంది మార్నింగ్ 4:00 నైట్ పోలింగ్ టైం ఏమన్న ఎక్స్టెన్షన్ 7 లోపల పోలింగ్ స్టేషన్ లోకి రావాలి ఇదే సెటప్ అంటే మేడం ఇది ఇదే సెటప్ ఐడెంటికల్ సెటప్ విల్ బి దేర్ ఇన్ ఆల్ ది పోలింగ్ స్టేషన్స్ అక్రాస్ నిజామాబాద్ అండ్ జగిత్యాల యాక్సెప్టెడ్ బై ఎవ్రీబడీ దిస్ ఇస్ అ కమిషన్ ఇన్స్ట్రక్షన్ BU1 విల్ బి దేర్ ఓన్లీ ఇన్ ఆల్ ది పోలింగ్ ఆల్ రికగ్నైజ్ ఇదే BU1 ఇదే సెటప్ ఇదే సెటప్ ఇన్ ఆల్ ది పోలింగ్ స్టేషన్స్ అక్రాస్ ది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్డర్ నమలు చూపెట్టినాడు లేకపోతే 2-1 క్లాక్ వైస్ ఫస్ట్ 2-3 అంటే దీంట్లో 2లో దీంట్లో 1లో మనం నంబర్ ఫామ్ 7 ఉంది డ్రింకింగ్ వాటర్ ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ పిడబ్ల్యూడి వాలంటీర్ అండ్ సమ్ అదర్ పర్సన్స్ పబ్లిషింగ్ కారు కమలమని ఇక్కడ రాసింది ప్రస్తుతానికి 7A మేము పేరు ఇదే చేస్తాం నిజామాబాద్ ప్రజలకు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఓటర్స్ అందరికీ నమస్కారం నిజామాబాద్ పార్లమెంటులో పరిధిలో ఉండేటటువంటి ప్రత్యేక పరిస్థితుల రీత్యా మరి 12 ఈవీఎంల ద్వారా ఈసారి ఓటింగ్ జరగబోతా ఉంది ప్రతి బూత్లో కూడా ఏ విధంగా అయితే ఉంటుందో అట్లా ఒక మోడల్ బూత్ ఇవాళ జగిత్యాల నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పెట్టారు దాన్ని సందర్శించడం జరిగింది మేము కానీ మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానీ మొత్తం ప్రాసెస్ని
ఎగ్జామిన్ చేసుకున్నాం. ఒక అభ్యర్థిగా మాకు ఉండేటటువంటి రైట్స్ ప్రకారం ఆ ఈవీఎంల పైన ఒక వీలైతే నంబరింగ్ ఇవ్వమని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది ఎలక్షన్ కమిషన్ వారు పరిశీలించి చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి మోడల్ మాక్ పోలింగ్ బూత్స్ ప్రతి ఒక్క మండల్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయాల్సిందిగా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ వారు ఆదేశం ఇచ్చారు. కాబట్టి ఎన్నికల ప్రధాన అధికారులైనటువంటి రెండు జిల్లాల జగిత్యాల మరియు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారులను కూడా మేము మా పార్టీ తరఫున అఫీషియల్గా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో మాక్ పోలింగ్ బూత్స్ పెట్టమని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అన్నిటికన్నా ఎక్కువ మా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో నా రిక్వెస్ట్ ఏంటంటే April 11 నాడు నిజామాబాద్ ఎంపీ ఎవరు ఉండాలనేటటువంటి విషయం నిర్ణయించడానికి మరి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. దయచేసి అందరూ కూడా బయటకు వచ్చి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. మరీ ముఖ్యంగా నిజామాబాద్ పట్టణం, జగిత్యాల పట్టణం, కోరుట్ల పట్టణం, మెట్పల్లి పట్టణం, బోధన్ టౌన్, ఆర్మూర్ టౌన్, ఈ పట్టణాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బయటికి తరలి రావాలి. పట్టణాల్లో ఉండే ప్రజలు 50% మించి పోలింగ్కి బయటికి రావడం లేదు. మనందరి మీద కూడా అపవాదం ఉంది, చదువుకున్న వాళ్ళు ఓట్లు వేయడం లేదని. దయచేసి పెద్ద ఎత్తున తరలి రండి. మరి ఇవాళ మీరు ఈ 12 ఈవీఎంలలో కూడా నాది మొదటి ఈవీఎంలో రెండవ అభ్యర్థిగా నేను ఉన్నాను. అందరూ కూడా నన్ను గెలిపించడానికి కారు గుర్తు మీద ఓటు వేయవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన పరిస్థితులలో ఒక ఈవీఎం బదులు 12 ఈవీఎంస్ వచ్చినాయి. కాబట్టి 12 లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ ఈవీఎంఏ మరి నా ఈవీఎం ఉంటుంది. అందులో నంబర్ 2 నేను ఉన్నాను అభ్యర్థిగా. మీ అందరినీ కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనకి నిజామాబాద్ ప్రజలు నన్ను ఎన్నుకోవాలనుకుంటే ఎక్కడ ఉన్నా వెతికి మరీ కారు గుర్తును పట్టుకుంటారని నాకు తెలుసు. మీ మీద విశ్వాసంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి నాకు మీ అందరి మద్దతు ఉండాలని ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ. 11th అయిపోతాయి కదా. సేమ్ థింగ్.